తినే ఆహారంలో పోషకాలన్నీ కనుక సమపాళ్ళలో ఉంటే మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఒక్కోసారి మనం తినే ఆహారంలో పోషకాలు కనుక తక్కువగా ఉంటే అంటే లోపిస్తే మనం కొన్ని వ్యాధులకి లోనవుతూ ఉంటాం. వాటినే మనం పోషకాహార లోప వ్యాధులు అని అంటాం. వీటిలో ఒకటవది ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధులు, రెండవది ప్రోటీన్ మరియు కెలరీ లోపం వల్ల కలిగే వ్యాధులు, మూడవది పోషక విలువలు లేని ఆహారం తీసుకోవటం వల్ల వచ్చే వ్యాధులు. ఇందులో ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధిని మనం పోషకాహార అని అంటాం. ప్రోటీన్ మరియు కెలరీలు అంటే కార్బోహైడ్రేట్లు లోపించడం వలన వచ్చే వ్యాధిని మెరాస్మస్ అంటాం. ఈ మెరాస్మస్ వ్యాధి గురైన పిల్లల్లో బలహీనంగా ఉండటం, శరీరం పొడిబారి ఉండటం, కండరాలు పెరుగుదల లేకుండా ఉండటం మనం గమనిస్తూ ఉంటాం.